ఒకప్పుడు ఇదే గడ్డ మీద పుట్టిన తెలుగు తేజం మన ఆరాధ్య దైవం వైఎస్ఆర్ గారు ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలతో చరిత్రను రాస్తే తండ్రి రెండు అడుగులు ముందుకు వేస్తే కొడుకు నాలుగు అడుగులు ముందుకు వేస్తాడని మరి పాదయాత్రలో చెప్పడమే కాదు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తండ్రి పేరు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తుండడం చూసి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు నాకు ఇలాంటి కొడుకు పుట్టలేదు అని ఏడవని క్షణం అంటూ ఉండదని నేను ఈరోజు చెప్తున్నాను. నిజంగా పప్పు లాంటి కొడుకు పుట్టాడు అంటే చేసిన పాపాలకి దేవుడు పనిష్మెంట్ ఎక్కడో ఇవ్వడు, మన ఇంట్లోనో మన చుట్టుపక్కల ఇస్తారంటారు. అది చంద్రబాబు నాయుడు కుటుంబంలో పప్పు లాంటి వాడు రావటం ఆయనకి ఎవ్రీ మినిట్ ఏడిపే. ఒకవైపు జగన్ని చూస్తాడు, ఒకవైపు లోకేష్ని చూసి కుమిలి కుమిలి ఏడ్చే పరిస్థితి ప్రతిరోజు కూడా మనం గమనిస్తూనే ఉన్నాం. నిజంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ వన్గా జగన్ అన్న నిలబెట్టాడు. 3.5 సంవత్సరాల కాలంలోనే మొదటిసారి ముఖ్యమంత్రి అయిన బెస్ట్ సీఎంలలో టాప్లో జగనన్న నిలిచాడు. ఈరోజు కేంద్ర మంత్రులు అలాగే ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్ గారు చేసే సంక్షేమ పథకాల్లో ఏదో ఒకటి వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చేస్తున్నారు అంటే ఇలాంటి నాయకుడు మళ్ళీ మళ్ళీ మనకి కావాలా వద్దా అని ఒకసారి ఆలోచించండి. కావాలా వద్దా? అందుకే అంటాను 2024 జగనన్న వన్స్ మోర్. ఇదే నినాదంతో మనకి ముందుకెళ్ళాలి. మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటుండేవాళ్ళు, మేము అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ పథకాలన్నీ తీసేస్తాం, ఈ సచివాలయ వ్యవస్థను తీసేస్తాం, ఈ వాలంటరీ వ్యవస్థను తీసేస్తాం, అందుకే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసి పారేస్తామని చెప్పి డిసైడ్ అయిపోయారని తెలుగుదేశం పార్టీకి చెబుతున్నారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నేనే ముఖ్యమంత్రి అయితే ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తాను అని. కొనసాగించడానికి నువ్వెందుకయ్యా? తీసుకొచ్చిన మా జగనన్నే బ్రహ్మాండంగా కొనసాగిస్తాడు, కొత్త సంక్షేమ పథకాలతో మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఆశీర్వదిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎలా తయారయ్యారంటే, ఒక నిమిషం ప్రధానమంత్రి మోడీ గారి సంకనెక్కారు, అక్కడ ఉంటే బాగుండేది. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు సంకనెక్కాడు, అక్కడి నుంచి సోలోగా బయటకు వచ్చాడు. మళ్ళీ మొన్న నోవోటల్లో చంద్రబాబు నాయుడు గారు సంకనెక్కారు. ఇది చూస్తే ప్రజలకి జగన్ గారు చెప్పిన ప్రతి మాట అర్థమైపోయింది. వీళ్ళంతా దొంగలు, వీళ్ళంతా ఒకటే అని ఏదైతే చెప్పారో ఈరోజు అది నిజమైంది. ఇన్ని రోజులు ముసుగులో గుంపులు గుంపులుగా ఈ దొంగలు ఒక్కటిగా ఉండి జగనన్నని వెన్నుపోటు పొడవాలన్న ప్రయత్నం చేశారు, ఈరోజు ముసుగు తీసి బయటకు వచ్చారు. వీళ్ళు ముసుగేసుకొచ్చినా ముసుగు తీసేసి వచ్చినా ఇక్కడ ఉండేది సింహం, తగ్గేదే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. సో ఈరోజు అందరికీ ఒక ఎత్తు అయితే మేమెందుకు ఇంత ఇన్స్పైర్ అయ్యామంటే, ముఖ్యంగా మహిళలకి జగనన్న ప్రభుత్వంలో భద్రత, భరోసా, అలాగే మహిళా సాధికారత దిశగా వెళ్ళే విధంగా అందరినీ కూడా తన సొంత అక్క చెల్లెలుగా భావించి ఆయన ఆశీర్వదిస్తున్న విధానం ప్రతి మహిళకి నచ్చింది. కాబట్టి ఈరోజు ప్రతి మహిళ తన కుటుంబంలో తనకి ఎవరైనా సపోర్ట్ ఉన్నా లేకపోయినా, తమకి సహాయం చేసినా చేయకపోయినా, తమకు జగనన్న ఉన్నాడు అన్న ధైర్యంతో బతుకుతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అలాగే చిన్నపిల్లలు చాలా చోట్ల విన్నా, అమ్మ నువ్వు భయపడద్దు, మనని చూసుకోవడానికి జగన్ మామయ్య ఉన్నాడు అని పిల్లలు కూడా చెప్తున్నారు అంటే ఆయన ఎంత డీప్గా వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళారు, ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ చారిత్రాత్మక నిర్ణయాలతో
ఆయన తీసుకుంటున్న విధానాలు ప్రతి ఒక్కరిని ఎంత ఇన్స్పైర్ చేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఏదైతే మానిఫెస్టోలో ఇచ్చారో ముఖ్యమంత్రి అయ్యాక 98% ఈ 3.5 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేశారు. అందులో 83% మా అక్క చెల్లెమ్మల కోసమే చేస్తున్నారు అంటే చాలా సంతోషంగా ఉంది. అందులో అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన అలాగే వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా ఇళ్ల పట్టాలు ఇళ్ల కట్టివడం అలాగే వాలంటీర్ల 50% అలాగే నామినేటెడ్ పోస్టుల 50% జెడ్పీటీసీల్లో జెడ్పీ చైర్మన్ల 50% ఇలా తీసుకుంటూ పోతే గతంలో ఆకాశంలో సగం అవనీలో సగం అంటూ స్టేజీల మీద మీటింగులు చెప్పిన నాయకులను చూసాం. కానీ అవకాశాల్లో కూడా సగం కాదు సగం పైగా మహిళలకు ఇచ్చి మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఈరోజు మా అందరి గుండెల్లో అన్న గుడి కట్టుకొని నిల్చున్నాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకే మేము జగనన్న గురించి చెప్పాలి అంటే ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా సూర్యుడికి తిరుగులేదు. అలాగే ఈ రాష్ట్రంలో ఎంతమంది నాయకులు ఉన్నా జగనన్నకి తిరుగులేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి ముఖ్యమంత్రి గారు 20-30 సంవత్సరాలు ఉండాలి, ఈ రాష్ట్ర తలరాత మార్చాలి, ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు మార్చాలి అని కూడా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఒకే నినాదంతో ముందుకెళ్దాం. ఏ దొంగలైతే జగన్ గారి మీద విషం నింపాలన్న ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని ప్రతి గ్రామం నుంచి తరిమి కొడదామని తెలియజేసుకుంటూ 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ మీ మీ గ్రామాల నుంచి మీ మీ వార్డుల నుంచి అందరూ కూడా ఇదే నినాదంతో 2024లో 175కి 175 వచ్చే విధంగా పరిచయాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.